ఒవైసీని ఒక విషయంలో అభినందించాలి. నేను ఇంతకు ముందు కూడా ప్రస్తావించాను, కార్పొరేటర్లతో పని చేయించడం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో పని చేయించడం, ప్రజలకు అందుబాటులో ఉంచేటువంటి విషయంలో ఎంఐఎంని చూసి అన్ని పార్టీలు నేర్చుకోవాలి. ప్రతిరోజు ప్రజలకి దాదాపుగా 7-8 గంటలు అందుబాటులో ఉండి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తమ దగ్గరకు వస్తే చాలు పరిష్కారం అవుతుంది అన్నటువంటి ఒక నమ్మకాన్ని కల్పిస్తూ సాగినటువంటి ఒక అద్భుతం కారణంగానే ఎంఐఎం పాత బస్తీలో తన స్థిరమైనటువంటి ఓట్ బ్యాంకుని ఏర్పాటు చేసుకుంది అన్నటువంటి విషయం. ఇక్కడే ఇవాళ కార్పొరేటర్లు మొన్న గెలిచినటువంటి వాళ్ళ విజయోత్సవ సభ సందర్భంగా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు. తప్పు చేస్తే కాలర్ పట్టుకుని నడి బజార్లో నిలబెడతానంటూ అక్బరుద్దీన్ ఓవైసి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా సరే కొత్తగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్లు పార్టీ కార్యకర్తలతో హఫీజ్ బాబా నగర్లోని ఫలక్ ప్యాలెస్లో ఫంక్షన్ హాల్లో విజయోత్సవ సభలో మాట్లాడారు. ప్రజాసేవ చేయడానికి దేవుడిచ్చినటువంటి అవకాశం కింద భావించండి, డబ్బు వసూళ్ళకి పాల్పడినట్టు తేలితే మాత్రం ఎలాంటి పరిస్థితులు క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి చాంద్రాయణగుట్ట ప్రాంతం నా రక్తం చిందిన నేల అని గుర్తు చేస్తూ ఈ ప్రాంతం మీద ఎంతో ప్రేమ మక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా సరే అంటే అది మిగతా సెంటిమెంట్ది పక్కన పెడితే ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయడానికి వీల్లేదన్నటువంటి ఒక హెచ్చరిక ఇవ్వడం అన్నటువంటి చాలా మంచి పరిణామం.